వెల్కమ్ టు అనిల్ తెలుగు ఎడ్యుకేషన్. ఈరోజు మనం 8వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని 11వ పాఠం సమదృష్టి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం మరియు దాని యొక్క కవి పరిచయం గురించి చూద్దాం. మొదట ఉద్దేశ్యం తీసుకోండి. ఈ ఉద్దేశ్యంలో ఏం జరిగింది అంటే, సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం పాఠ్యాంశ ఉద్దేశ్యం. మనం ఒకసారి చూస్తే, సమస్త మానవులను, ఓకే, అక్కడ వర్గ వర్ణం అనేది తేడా అనేది లేకుండా, మరి వారి యొక్క గుణాన్ని బట్టి వారి యొక్క సంస్కారాన్ని బట్టి వారికి గౌరవం అనేది ఇవ్వాలని, విద్యార్థులకు సర్వమానవ సమానత్వ భావన కలిగించడం అంటే విద్యార్థుల్లో మానవులందరూ ఒకటే, ఇందులో వర్గ ప్రాంతీయ వర్ణ భేదాలు ఏవి లేవు అని విద్యార్థులకు అటువంటి విషయాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యంగా చెప్పవచ్చు. తర్వాత దాని యొక్క కవి పరిచయం ఒకసారి తీసుకుంటే, ఈ సమదృష్టి పాఠ్యాంశం యొక్క కవి ఎవరు అంటే, రచయిత ఎవరు, పైడి తెరేష్ బాబు. పైడి తెరేష్ బాబు, ఈ పైడి తెరేష్ బాబు మరి ఎప్పుడు జన్మించాడు అంటే 1963 సంవత్సరంలో జన్మించడము జరిగింది. మరి ఈయన కవిగా ప్రాచుర్యాన్ని పొందిండు, గాయకునిగా ప్రాచుర్యం పొందిండు, సాహితీవేత్తగా కూడా ఈ పైడి సురేష్ బాబు సుప్రసిద్ధులు అని చెప్పవచ్చు. ఈయన కవి, గాయకుడు మరియు సాహితీవేత్తగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి రచయితగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈయన ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అని ఒకసారి తీస్తే, ఈయన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. ఎవరు? తెరేష్ బాబు. తర్వాత ఈయన యొక్క తల్లిదండ్రులు ఒకసారి చూస్తే, ఈయన తల్లి పేరు ఏం పేరు అంటే సుబ్బమ్మ, తండ్రి పేరు శాంతయ్య. తల్లి పేరు సుబ్బమ్మ, తండ్రి పేరు శాంతయ్య. మరి ఈయన యొక్క రచనలు ఒకసారి గమనించినట్లయితే, ఈయన అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలను చేయడము జరిగింది. అల్పపీడనము మరియు హిందూ మహాసముద్రం వంటి రచనలను ఈయన చేయడం జరిగింది. తర్వాత ఆకాశవాణిలు అంటే రేడియో, ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించాడు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా ఈయన ఏం చేసినాడు అంటే తన బాణిని వినిపించడము జరిగింది. మరి ప్రస్తుతం పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుంచి స్వీకరించబడింది. సో అల్పపీడనం అనేటువంటి గజల్ సంపుటి నుంచి మనం ప్రజెంట్ నేర్చుకుంటూ ఉన్నటువంటి ఈ పాఠ్యాంశం అనేది తీసుకున్నారు. అది ఎక్కడంటే అల్పపీడనం అనేటువంటి గజల్ సంపుటి నుంచి స్వీకరించడం. తర్వాత ఈయన 2014 సంవత్సరంలో ఈయన మరణించడము జరిగింది. సో ఇది సమదృష్టి పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం, దాని యొక్క కవి పరిచయం. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.